ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ నిర్వాకం ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం డిక్టేటర్షిప్లో ఉన్నామా అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా దిక్కుతోచని స్థితిలో ఈ పార్టీని ఈ వ్యక్తిని గెలిపించామా ఈ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు అప్రజాస్వామికంగా కనీసం భావ స్వేచ్ఛను కూడా హరించేటటువంటి పరిస్థితిలో పరిపాలన సాగిస్తున్నాడు. మరి ఈరోజు అసెంబ్లీ ఉంటుంది, కేబినెట్ సమావేశం ఉంటుంది. ఇది ప్రత్యేకంగా తీసుకున్నటువంటి సమావేశం, దీంట్లో ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయని చెప్పి యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చూస్తుండే సమయంలో నువ్వు చేసేటటువంటివి 8,000 మంది పోలీసులను పెట్టుకొని నీ చుట్టూ నీ ఇంటి దగ్గర నుంచి మొదలుకొని మరి అందరూ ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా ప్రజాప్రతినిధులే కాకుండా జేఏసీకి సంబంధించినటువంటి వాళ్ళు సామాన్య ప్రజల్లో కూడా గొంతెత్తి ప్రశ్నించే వాళ్ళ అందరి ఇంటి ముందు కూడా పోలీసులను పెట్టి నువ్వు పరిపాలన సాగిస్తున్నావు, నీకెందుకు ఈ గతి పట్టింది అనేటటువంటిది ఒక ఆలోచన నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఉంటుంది కదా అని ఆలోచనే తప్ప 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత ప్రజలు నీకు ఏ విధంగా ప్రజాస్వామ్యంలో బుద్ధి చెప్తారో మరి గుక్క తీసుకోకుండా కొట్టేటటువంటి పరిస్థితి, ఓటు మూలకంగా మరి వేసేటటువంటి పరిస్థితి నువ్వు తెచ్చుకుంటున్నావు, నీ ఘోరి నువ్వు కట్టుకున్నావు. ఈరోజు నీవు చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో పిచ్చితొగ్లక పని. 3 రాజధానులు ఏంటి? రాజధాని అనేటటువంటిది ఒకటి ఉంటుంది, అక్కడే నువ్వు పిచ్చితొగ్లక్ అనేటటువంటి నామధేయానికి సరిపోయేటటువంటి వ్యక్తివి అనేటటువంటిది ప్రపంచానికి సాటి చెప్పుకున్నావు. ఇదే కాకుండా రాత్రి నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో జరిగినటువంటి అభివృద్ధిని చూపించడానికి వెళ్ళినప్పుడు మీరు భావస్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారి నిరసన తెలియజేసుకోవచ్చు అని చెప్పి నీ ప్రభుత్వం నీ చెంచాలన్నీ చెప్పాయి. మరి ఈ రోజున నువ్వు ప్రత్యేకంగా పెట్టినటువంటి సమావేశానికి వస్తుండేటటువంటి మరి శ్రేణులు ఎవరైతే ఉన్నారో. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై క్లికింగ్ ది సబ్స్క్రైబ్ బటన్, క్లిక్ ది బెల్ బటన్ అండ్ ఎంజాయ్ ది లేటెస్ట్ అప్లోడ్స్ ఫ్రమ్ అవర్ ఛానల్.